నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మా. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది. మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం అన్ని బాగున్నాయి. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగాలేవు. ఒకటి బాగాలేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయాయి. అదొకటి కనుక మాక్సిమం ఒక 1-1.5 ఇయర్ కు అబౌ అయిందంటే ఈ 1-1.5 ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్. అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు April 9 నాడు అమావాస అటు పిమ్మట క్రోధిరామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది. కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా May 1 నుండి 2 ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. April 2 నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో, ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏనాడ్సన్లోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? కాదు, సంపూర్ణ వక్ర దృష్టి. దృష్టి మాత్రం వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు. కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం. ఇది శని భగవానుడు గురుగ్రహము. కనుక ఇప్పుడు ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు. కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము. చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. ఇన్నర శుక్రుడు వచ్చేసి మనకు 18-22 డేస్ లోపే మారుతుంటాడు. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40-41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలు అన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే. 20-30 డేస్ లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే మెయిన్ ఏమిటంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్కగా వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. ఇలా శుక్రుడు ఏమిటి? కలత్రకు కారకుడు. అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు
కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు, ఇట్లా అది ఒక 1 మంత్ పీరియడ్. కానీ ఇది ఏమిటంటే మనకు 1 ఇయర్ 1.5 ఇయర్ లాంగ్ పీరియడ్, లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి. తప్పకుండా అమ్మా. మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి క్రోధి నామ సంవత్సరం? క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారికి చాలా అద్భుతం సృష్టించబోతూ ఉన్నది మకర రాశి వారు. చెప్పాము ఇందాక కన్య అని చెప్పాము, మకరం అని చెప్పాము, మరొక రాశి సస్పెన్స్, అది వేరే నెక్స్ట్ సెపరేట్ ఎపిసోడ్ లో చెప్తాం. అయితే మకర రాశి వారికి ఎందుకు అంటే ఇక్కడ నుండి గురువు పంచమాతు ఉన్నారు, 159 వాస్తవానికి అద్భుతాలే, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో శని దృష్టి మూలకంగా ఇక్కడ అంటే శని చూసేటువంటి దృష్టి మూలకంగా అదే విధంగా ఇంకొన్ని గ్రహాలు కలిసేటువంటి సందర్భాలలో గురువుతో పాటుగా వేరే కొన్ని రిజల్ట్లు కూడా వస్తాయి. కనుక ముందుగా క్రోధిరామ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయం 14 వ్యయం 14గా సూచించడం జరుగుతున్నది. ఈ రాశి వారికి 5వ స్థానంలో గురువు ఉండడం చేత గృహ నిర్మాణం కావచ్చును, మకర రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చక్కటి పొజిషన్కి వెళ్ళడం కానీ, మకర రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు విదేశ ప్రయాణం చేయడం కానీ, మకర రాశిలో సంబంధించినటువంటి వారి పుత్రులు కానీ పుత్రికలు కానీ వివాహాలు జరగడం కానీ, ఏదైనా కూడా సంతాన అభివృద్ధి, సంతానం కలగడము, మకర రాశి వారికి పిల్లలు లేరు అనేటువంటి వారికి సంవత్సరంలో పిల్లలు కనడము, మాకు ఎదుగుదల లేదు గత కొంతకాలంగా అనుకునేటువంటి వారికి ఎదుగుదల దిశగా ప్రయాణం సాగించడము, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మరి మొత్తం మీద చూసుకున్నట్టయితే క్షుణ్ణంగా ఈ రాశి వారికి గురువు పంచమ స్థానం వల్ల ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును, బంధుమిత్రుల కలయిక కావచ్చును, చేయి వ్యాపారం అందు మంచి లాభాలు, కొత్త వారిచే పరిచయాలు, శుభవార్తలు వినడము, అదేవిధంగా సంగమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభించుట, అదేవిధంగా సకాలంలో సందర్భానికి మించి చక్కటి నిర్ణయాలు తీసుకోవడము, పాత వాకీలు ఏవైనా ఉన్నట్టయితే అవి రావడం కావచ్చును, గృహ సంబంధ అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనడం కావచ్చును, తాత్కాలికంగా ఉండేటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ దిశగా వెళ్ళడం కావచ్చును, అదేవిధంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడం కావచ్చును, వాహన వస్తు వాహన ధన కనక వస్తు వాహన ఆభరణాలన్నీ కూడా కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క మకర రాశి వారికి. విందు వినోదాలు కావచ్చును, అదేవిధంగా గృహ సంబంధ విషయాల్లో గృహానికి సంబంధించింది కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇండియందు, వీరి ఇంటి అందు మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి, రావాల్సిన ధనం రావడం కావచ్చును, పాత సమస్యలు సమసిపోతూ ఉన్నాయి, మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకోబోతున్నారు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతం అని చెప్పవచ్చును, అదేవిధంగా డాక్టర్లు ఇంజనీరింగ్ వారికి లాయర్లకు మాత్రము కాస్త కొంచెం ఆటంకంగా గోచరిస్తుంది, మంచి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది, మీ మంచితనము చూసి కొందరు మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి అంటే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి, ధనధాన్య లాభాలు కావచ్చును, అదేవిధంగా తీర్థయాత్రలు సందర్శనం చేయడం కావచ్చును, మీ గుడ్విల్ పెరిగేటువంటి పరిస్థితి కావచ్చును, మిత్రుల సహకారం పొందడం కావచ్చును, ఆర్థిక లావాదేవీలు కాస్త సతమతం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ విషయాల్లో. అంటే అన్నదమ్ములకు సంబంధించి లావాదేవీలు ఏవైనా పంచుకుంటూ ఉండేటువంటి సందర్భాలలో కాస్త సతమతం అయ్యేటువంటి పరిస్థితి, మీ అంచనాలు మాత్రము కాస్త నిరుత్సాహపడి అంటే ఏదైనా కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, నేను ఇటు వెళ్తున్నాను ఇది అవుతుంది అని కానీ ఇది కావాలి అని కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా మీరు వెళ్ళండి, తప్పకుండా కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే చేయి వృత్తులందు బిజీగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది, కొన్ని పనులు ఆకస్మికంగా కూడా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ప్రతి పనులు కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చక్కటి ప్రశంసలు కావచ్చును, పురస్కారాలు కావచ్చును, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వీటితో పాటుగా శని భగవానుడు 2లో ఉండడం వలన కొన్ని ఆపదలు కూడా ఉన్నాయి, అవి చూసుకున్నట్టయితే వ్యర్థ సంచారం కావచ్చును, అకాల భోజనము కావచ్చును, ఖర్చులు అధికముగా ఉండడం కావచ్చును, విలాసాలకు ధనాన్ని ఖర్చు పెట్టడం కావచ్చును, అపరిచితులచే ధనము మోసపోయేటువంటి పరిస్థితి కావచ్చును, ప్రయాణ ప్రమాదాలు కావచ్చును, శత్రు వృద్ధి కావచ్చును, మీరే శత్రువులను కొనుక్కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి.
గృహమందు ఐక్యత లోపించడం కావచ్చును, అదేవిధంగా ఓర్పు బాగా అవసరము. ఈ యొక్క మకర రాశి వారికి సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త అమ్ముకునేటువంటి పరిస్థితి. చీటికి మాటికి కూడా కోపానికి రావద్దు. ఇంకా చూసుకున్నట్టయితే ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బంధుమిత్రులతో కూడా కాస్త కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉన్నతంలో ఉండేటువంటి మీరు కాస్త డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. విలాసవంతమైనటువంటి జీవితం ఏదో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి అనేటువంటి విధంగా ఉండండి. ఎక్కువ కూడా ఆలోచన ఏం చేయకండి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. మకర రాశి వారు తప్పకుండా కూడా మీరు కూడా శని తర్పణ హోమాలు చేయించుకోండి. గురు సంబంధిత పారాయణం ఏదైనా కూడా జరుపుకుంటూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా కూడా శనికి సంబంధించి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద కేవలం 2500కు మాత్రమే శని పాశుపత హోమం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది బయట మినిమం ఒక 20. ఈ యొక్క మకర రాశి వారు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఆల్ ద బెస్ట్ మకర రాశి వారికి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ్.